నిర్మల్ గడ్డ మీద 1000 మంది రామ్జీ గోండు గారితో పాటు 1000 మందిని ఉరి చూడండి గడ్డ ఈ గడ్డన్న వాళ్ళందరూ పైకెళ్ళి చూస్తున్నారన్న మన కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాశాపు జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని మా ఆకాంక్షలు నెరవేర్చడానికి మా ఆశయాలను నెరవేర్చడానికి నిర్మల్ గడ్డ మీదకి వచ్చి చెప్పి ఆ 1000 మంది వీర యోధులు పై నుంచి చూస్తున్నారన్న వాళ్ళ కోసం నిలదించాలి మనం వాళ్ళ కోసం గర్జించాలన్న మనం వాళ్ళ కోసం గాండ్రించాలన్న మనం గర్జిద్దామా లేదా గాండ్రిద్దామా లేదా రెడీ కదా అరే ఇక్కనే బైసాలో ఇక్కనే బైసాలో నా పేద ప్రజలను నా యువకులను నా హిందూ సమాజాన్ని ఈ రజాకర్ వారసులు దారుణ మారణ కాండతో హింస పెడితే ఆ బైసాకు భరోసా ఇద్దామా లేదా ఒకసారి చెడి ఇద్దామా లేదా సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే మా అమిత్ షా గారి నేతృత్వంలో వారి డైరెక్షన్ లో ఉద్యమం చేస్తే కనీసం 17th సెప్టెంబర్ జరగకుండా ఇవాళ ప్రగతి భవన్ లో సేద తీరుతున్నా ప్రగతి భవన్ కు మన సౌండ్ వినబడదా లేదా వినబడదా లేదా అరే ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేడు ఆ దారు స్థలంకు మన సౌండ్ వినవడం లేదా ఇక్కడ సౌండ్ చేస్తే దారు స్థలంలో రిసౌండ్ కావాలి చేద్దామా లేదా రెండు చేతులతో రెండు చేతులపై కెత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ వందే राम लक्ष्मण जानकी नरेंद्र मोदी गारी नायकत्वम अमित शाह गारी नायकत्वम जेपी नड्डा गारी नायकत्वम जय तेलंगाणा जय तेलंगाणा नेटी कार्यक्रम मुख्य अतिथु मन अंदरी స్ఫూర్తి ప్రదాత అభినవ సర్దార్ పటేల్ మన అందరి హీరో మనందరి లోపల కార్యకర్త లోపల ధైర్యాన్ని ఉత్సాహాన్ని సాహసాన్ని నింపే కేంద్ర హోంశాఖ మంత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చూ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అక్క డికే అర్ణకే గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మురళీధర గారు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు సోయం బాబర్ గారు మా సహచర పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు వేదిక మీద పెద్దలందరికీ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు రాజా సింగ్ గారు రౌడేంద్ర గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ సోదర కార్యకర్తలారా శివాజీ చేతిలో కత్తిని చూడు మా అమిత్ షా గారి సత్తా చూడన్న రేంజ్ లో తల తల మెరిసే తల్వార్ చూడు నా వీర యోధుల సత్తా చూడన్న రేంజ్ లో తెరేసి మీ అందరు కూడా ఈ నిర్మల్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను అద్భుతం మీ లోపల జోర్ చూస్తుంటే ఇంకా సంతోషాన్ని వట్టలేకపోతున్నా ఈ రోజు పవిత్రమైన దినం మీ అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు దానితో పాటు మన ప్రియతమ నేత మనందరి స్ఫూర్తి ప్రదాత నేటి నరేంద్ర మోడీ గారి జన్మదినం ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరం ఒక్కసారి లేచినబడి నరేంద్ర మోడీ గారికి కరతాళ తలవద్ద వాళ్ళకు శుభాకాంక్షలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి అదేవిధంగా ఇలా విశ్వకర్మ జయంతి మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు పౌరుషానికి
సాహసా అడ్డ ఈ నిర్మల్ గడ్డ అనేక బలిదానాలతో ఈ నిర్మల్ గడ్డ మనందరిలో స్ఫూర్తి నింపినటువంటి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలను గుర్తిస్తారు గతంలో మాట్లాడారు మనల్ని బానిసలుగా చేసవారు రాసిందే చరిత్ర కాదు ఎన్నో వీర మరణాలు గొప్ప గొప్ప సన్నివేశాలు ఉన్నాయన్నటువంటి మోడీ గారి మాటలు ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది రామ్జీ గడ్డతో పాటు దాదాపు 1000 మందిని ఈ నిర్మల్ గడ్డ మీద మర్రి చెట్టుకు 1000 మందిని ఉరిదీసినటువంటి దారుణమైన సంఘటన ఆ వీర యోధుల చరిత్రను సమాజానికి చెప్పడానికే భారతీయ జనతా పార్టీ ఈ బహిరంగ సభను ఏర్పాటేసింది అరే పర్గాలో జాతీయ జెండాను చేద్దామనుకొని భారత్ మాతకి జై అంటూ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాను చేతిలో పట్టుకొని వస్తే 23 మంది దేశ భక్తులను నిజాం సైన్యం మర బుల్లెట్ల వర్షంతో ఇలా మరణించిన సందర్భంలో వారి చరిత్రను రాబోయే సమాజానికి అందించడానికే ఈ నిర్మల్ గడ్డ మీద బహిరంగ సభ ఏర్పడేశాం అరే బైరాన్ పనిలో బైరాన్ పనిలో రజాకరతను కొట్టడానికి ఆ పేద ప్రజలను కాపాడుకోసం యుద్ధం చేస్తే 118 మంది వీర యోధులను ఇలా నిజాం రజాకర్లు మట్టుబెట్ట చరిత్ర రాబోయే తరాలకు అందించడానికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన సభను మీ అందరికీ చెప్పడానికి ఈ సభను ఏర్పాటేస్తాం ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రను తెరమరిగేదు చరిత్రను రాబోయే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము జరుపుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి నేను పరిశీలిస్తున్నా నీ బిజీ షెడ్యూల్ ఉంది ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే నువ్వు ప్రగతి భవన్ లో ఉంటావా ఏం బిజీ ఉన్నావు కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి జెండా ఎగిరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదంటే ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట్ట కాదా తెలంగాణ సమాజం గుర్తించాలి నేను సవా నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే బయటికి రా వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు చెప్పి తీరాల్సిందని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అధికారులకు లేకముందు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారమైనప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేశాడు రోషయ్య గారు మీరు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనేరా మా ఆత్మ గౌరవాలను కాపాడరా కాంగ్రెస్ పార్టీ నేతలారా మంత్రులారా దద్దమ్మలారా బయటికి రండి ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఆ రోజు సవాల్ చేశాడు ముఖ్యమంత్రి నేను ఇదే అసెంబ్లీలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ పటేల్ అవమానించారు నా సర్దార్ పటేల్ అవమానించిన మూర్ఖులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పటేల్ గిడ్డలని చెప్పి మన పటేల్ అవమానిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఎమ్మెల్యేలు వగలబడిన వీరు అసెంబ్లీలో నేను సవాల్ చేస్తున్నా నేను డిమాండ్ చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను నేను డిమాండ్ చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ మంత్రులను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ ను మీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు జరుపుతున్నాడు వెంటనే మీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే మీరు నిజమైన తెలంగాణ వాళ్ళే రండి బయటికి ఈ ప్రభుత్వాన్ని కూర్చోండి ఇలా తెలంగాణ ఉద్యమం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ మహాసంగ్రామంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము చేపడుతున్న ఉద్యమంలో పాల్గొనండి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం మూడు ముక్కలైందన్నారు ఒకటి మహారాష్ట్ర ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ నిజంగా కర్ణాటక గొప్పలన్నా నిజంగా మహారాష్ట్రలు గొప్పలన్నా ప్రత్యేక జీవోలు ఇచ్చారు ప్రత్యేక నిధులు ఇచ్చారు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు ముక్కలు చేసిండు ఒక ముక్కను ఓవైసీకి ఇచ్చిండు ఒక ముక్కను కొడుకు ఇచ్చిండు ఇంకో ముక్కను అల్లుడికి ఇచ్చి వాళ్ళ జల్సాలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నీరు గార్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బతిన్నారు జైళ్ల గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్ మీద జెండా ఎగరేస్తాం కలెక్టరేట్ మీద జెండా ఎగరేస్తాం తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యక్రమంగా వాళ్ళందరూ భావిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది పటేల్
త్యాగాన్ని భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. నాటి నుంచి నేటి వరకు మొదటి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, మొదటి పోరాటంలో అనేక మంది అసలు మాస్టరు. నేను ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నాం, 14 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ వీరులను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. మా ప్రభుత్వం అధికారంలోనే తప్పకుండా కుటుంబాలను ఆదుకుంటాం, ఆ కుటుంబాలకు తప్పకుండా పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే వీర యోధులరో వాళ్ళను తప్పకుండా ఆదుకుంటాం అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ధరిస్తున్నాం. అన్న భారతీయ జనతా పార్టీ ఈ మూర్ఖుడి పాలనలో, అవినీతి పాలనలు, గడియల ప్రజా సంగ్రామ యాత్రను నేను చేపడుతున్నా. ప్రజలు తండోపతండవుతున్నారు. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆశీర్వాదంతో గల్లి గెల్లదీస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. ప్రజలు పరిశీలిస్తున్నారు. 17 సెప్టెంబర్ ను నిర్వహించడానికి కేసీఆర్ కున్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంఏ పార్టీ పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ. నా ధర్మాన్ని కిచ్చపరిచే పార్టీ ఎంఏ పార్టీ. అరే బైసాలో 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 నా తమ్ముళ్ళ మీద, నా అక్కల మీద, నా చెల్లెల మీద జరిపిన దారుణ బాండకరను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. రే పటేల్ లేకుంటే, సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ పాకిస్తాన్ లో కలిసేది. రే సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. సర్దార్ పటేల్ లేకుంటే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 17 సెప్టెంబర్ ఎందుకు చెప్తలేవని చెప్పడితే ఎవడు మేధావి చెప్పినట్టు, ఎవడు మేధావి చెప్పినట గతంలో అనేక మంది చచ్చిపోయారు. రామ్జీ గోండ్, కోమరం భీమ్, సకల వేలమ్మ, దొడ్డి కమ్రేరా లాంటి అనేక మంది వీరు చంపారు. వాళ్ళ చరిత్ర చెప్పినట తెలంగాణలో విధ్వంసాలు జరుగుతాయట. రక్తపు చరిత్ర మనకెందుకు అని చెప్పి ఎవడో మేధావి చెప్పినట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, ఆ మేధావులు రేపు ఈ నిండు బహిరంగ సభలో వాణి ఇక్కడనే ఊరేగించుతాం. నా వీరుల చరిత్రను, నా వీరుల చరిత్రను, నా సర్దార్ పటేల్ చరిత్రను తెరమరు చేస్తావా నువ్వు? వీరుల చరిత్రను తెరమరు చేస్తావా? జూన్ 2 నేను వ్యతిరేకించాలే. 17 సెప్టెంబర్ ను ఎందుకు చెప్తాడో చెప్పాల్సి వస్తుంది. ఈయనట దేశ ప్రధానైతున్నట. ఇటువంటి మూర్ఖుడు దేశ ప్రధానైతే ఇలా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మార్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దినోత్సవాన్ని మాత్రమే చెప్తాడు. స్వాతంత్ర వీరుల చరిత్రను తెరమరు చేస్తాడు. కేవలము కేవలము వీరుల చరిత్రను తెరమరు చేసి ఈయన చరిత్రను, ఈయన కుటుంబ చరిత్రను రాబోయే తలకు అందించాలని ఒక కుట్రలో భాగమే 17 సెప్టెంబర్ చెప్తలేడు. భారతీయ జనతా పార్టీ పక్కా అధికారంలోకి వస్తాయి. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో పక్కా అధికారంలోకి వస్తాం. నీకు రాజకీయ జీవిత చరిత్ర లేకుండా తప్పకుండా నీకు సమాధి చేస్తాను విషయాన్ని కేసీఆర్ చూస్తూ నీ అవినీతి సామ్రాజ్యాన్ని, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేలకు పగిలేస్తాం. నీ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి వద్దాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తలేదు. నా సర్దార్ పటేల్ కించపరిచిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తలేదు. పాఠ్యాంశంలో చేస్తాం సర్దార్ పటేల్ చరిత్రను. నీ చరిత్ర కూడా చేస్తాం. నీ చరిత్ర కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నీచమైన చరిత్ర కూడా తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తాం. ఈ నీచుని చరిత్రను రాబోయే తలకు అందించకుంటే ఇలా అలర్టి తెలంగాణ ప్రజలను అలర్ట్ చేయకుంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి తెలంగాణ ద్రోహులు ఇంకా ఉద్భవిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈయన చేసిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ వంచించిన ద్రోహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచించడో ఆ విషయాలు కూడా పక్క పాఠ్యాంశంలో చేస్తాం. రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గొల్లకొండ కిలమీద అమిత్ షా గారి నేతృత్వంలో కాశ్యపు జెండాను రెప్పరెప్పలాడించే అద్భుత సన్నివేశాన్ని మీ అందరికీ చూపించే బాధ్యత మాది బాధి. అందుకే సోదరులారా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక మూర్ఖుడి చేతిలో, ఒక కుటుంబం చేతిలో బంధింది. తెలంగాణ తల్లి రోధిస్తుందన్న, తెలంగాణ తల్లి బాధపడుతుందన్న రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నన్ను బంధ విముక్తురాలు చేయండి. ఈ మూర్ఖుడి చేతిలో బంధి ఉన్న భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ తరలి రండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం పెడుతుందన్న. అందుకే ఈ రోజు 17 సెప్టెంబర్ రోజు మా అభినవ సర్దార్,
మా అందరికీ స్ఫూర్తి పడతా, మా లోపల ధైర్యాన్ని సాసనిస్తే మా అమిత్ షా గారు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం అన్న. అమిత్ షా గారు, మోడీ గారు, అమిత్ షా గారు లేని భారతదేశాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊహించుకోడన్న. నాకప్పుడు అనిపిస్తుంది, నాకప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి అమిత్ షా గారిని టచ్ చేయాలనిపిస్తుంది, వారి ధైర్యంలోకి రావాలనిపిస్తుంది. నేను మొక్కుకున్నా, నేను దేవుని అమ్మవారిని మొక్కున్నా, మోడీ గారు అమిత్ షా గారిని దేశాన్ని ఊహించుకోలేము. ఒకవేళ నిజంగా వయస్సుకి ఇంత ట్రాన్స్ఫర్ అయితే నాకు 50 సంవత్సరాలన్న. ఎవరికైనా ఆ వయస్సు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే నా వయస్సును ఆ అమిత్ షా గారికి, మోడీ గారికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నాను. అందరూ వారి క్షేమం కోసం కోరుకోవాలన్న, వారు లేని దేశాన్ని ఊహించుకోలేమన్న. కష్టమన్న, 370 ఆర్టికల్ ఎవరి వల్ల రద్దవుతుందన్న. బాంబులతో మోగరిలే, బాంబర్రి బాంబులతో దద్దరిలే, రక్తపు మరుగులు వచ్చిన కాశ్మీర్ను అందాల కాశ్మీర్గా, అభివృద్ధి చెందిన కాశ్మీర్గా తీర్చిదిద్దిన ఘనత మన అమిత్ షా గారి. 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఘనత అమిత్ షా గారి. అనేక మంది బలిదానం కోసం వాళ్ళ త్యాగాలను గుర్తించి, కార్యకర్తల త్యాగాలను గుర్తించి 370 ఆర్టికల్ రద్దు చేసిన మహానుభావుడన్న మన అమిత్ షా గారు. ఒక్కసారి వారికి అందరూ కూడా కరతాల దేవతని ఒక భరోసా ఇద్దాం, ఒక భరోసా ఇద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఈ కుటుంబ పాలనను అంతమొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ భారీ బహిరంగ సభకు కష్టపడి పనిచేసినటువంటి జిల్లా అధ్యక్షులకు, మా పార్లమెంట్ సభ్యులు బాబురావు గారికి, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, అశేష ప్రజానికానికి శిరస్సు వంచి వినమ్ర పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.